జోడి. ఎండాకాలంలో రోజు రోజుకి ఎండలు పెరగడం ఎంత కామనో, మా ఈ డీ షోలో వారం వారం ఎంటర్టైన్మెంట్ పెరగడం అంతే కామన్. మరి ఇంకెందుకు ఆలస్యం, మరో ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. అమ్మాయేమో అమృత బిందు, అబ్బాయేమో ప్రతి సందుకి బంధు, మరి వాళ్ళిద్దరిని పిలవకపోతే ఎలాగా? లెట్స్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. సలాం సుధీర్ బాయ్. నువ్వు చెయ్యేసింది ఆరు అడుగులు మనిషి మీద కాదు, ఆరు అడుగుల చరిత్ర మీద. ఇప్పటిదాకా మీరు అందరూ హీరో హీరో అనడం, నేను కూడా హీరో అని అనడం కాదు, ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు సినిమాలో హీరోగా చేయబోతున్నాడు ఈ సుధీర్. ఇక్కడ నుంచి ఈ వెండి తరణ వెళ్ళడానికి ఈ బంగారు కొండ వచ్చాడు. బలిసిన తొండలా ఉంటావు నువ్వు, బంగారు కొండ ఏమిటి? సినిమా పేరేంటి అనుకుంటున్నావు? ట్రిపుల్ ఎస్. ఏది సంస్కారవంతమైన సినిమానా? ఎక్స్ కాదు, ఎస్. అవును, అదే ఎలా పెట్టావు అంటే, డైరెక్టర్ రాజమౌళి గారు కదా. ఏంటి రాజమౌళి? ఏంటి రాజమౌళి కాదు, ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎస్ఎస్ రాజమౌళి, రాజమౌళి గారు కాబట్టి ఆయనకి ఎస్ఎస్ ఇచ్చా. ఫార్మాలిటీ నా పేరు కూడా ఇద్దామన్నాను, సరే ఓకే అని చెప్పానని నా ఇంకో ఎస్ సుధీర్. ఎక్కడ మ్యాచ్ అవ్వాలి, ఎక్కడ మ్యాచ్ అవ్వాలి. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, ప్రతి సీను అసలు హాలీవుడ్ లో కాపీ కొట్టాలి మన సీన్ అలా ఉంటది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీన్ చెప్తా, అలాగ నేను బైక్ మీద వితౌట్ హెల్మెట్ గ్లాసెస్ పెట్టుకొని మూడు గ్లాసులు పక్కన కొట్టుకుంటే వెళ్తా తెలుసా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నెక్స్ట్ సీన్కి వెళ్దాం. లొకేషన్ లోని నేను సెంటిమెంట్ సీన్ చేస్తే జనాలు ఏడవలా గెలిపేవారు. ఓహో, నేను కామెడీ చేస్తే నవ్వలా గెలిపేవారు. చూడలేక చూడలేక నేను యాక్షన్ సీన్ చేస్తే టెన్షన్ తో నిలిపేవారు. దీని బట్టి ఏమర్థమైంది? ఏం చేసినా ఎవరు చూడరు, చూడు థియేటర్ లో బయట వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కడే చేసుకోవాలి, నువ్వు ఒక్కడే చేసుకోవాలి స్క్రీన్ మీద. అంటే ఒక సీన్ చెప్తా మీకు మైండ్ పోయింది మాట, అలా ఉంటుంది సీన్. 100 మంది ఫైటర్లు, నేను ఒక్కడే ఉంటా వితౌట్ వెపన్. 100 మంది ఒకేసారి ఫ్రేమ్ చూడు ఎలా ఉంటుంది, అటు నుంచి 100 మంది వస్తున్నారు, ఇటు నుంచి నేను ఒక్కడే వెళ్తున్నాను, అలా రావడం సింగిల్ జస్ట్ రైట్ లెగ్ తో ఆపేసావేంటి భయ్యా? అంటే ఇప్పుడు 100 మంది వస్తారు కదా ఫ్రేమ్, వచ్చారు 100 మంది, కాలు ఎత్తి అని ఆపేసి ఎత్తి ఎత్తు ఒకసారి, అంటే ఎత్తుదాం అనుకుని ఎత్తనమాట. అప్పుడు ఫ్రీగా ఉండు బ్రో, ఇలా ఉంటే అందరు డౌట్ వస్తుంది, క్యాజువల్ గా ఉండే. క్యాజువల్ గా ఉంటే డౌట్ రాదా? సౌండ్ వస్తుంది ప్రదీప్. ఏంటి భయ్యా ఫ్రీగా ఉండమన్నావు, తిరిగి ఎంతవరకు డ్యామేజ్ చూడాలి కదా. ఐ విల్ అండర్స్టాండ్ ద డ్యామేజ్. నువ్వు ఒంగోక భయ్యా, నీ కళ్ళ చోడు పడిపోతే నన్ను అడుగు. అది కుల్జా సిమ్ సిమ్ ఆ బాలిక. బాలిక అంటే గుర్తొచ్చింది, మన బాలిక ఏది ఏది? ఇప్పుడు ఎందుకు భయ్యా అవన్నీ? నువ్వు విషయం విను, నేను రాకముందే సుధీర్ వెళ్ళిపోయాడంటే ఏంటి ప్యాంట్ చిరిగిందా అని ఆ డౌట్ వస్తుంది కదా. ప్యాంట్ చిరిగిందా డౌట్ వస్తుందా? కరెక్ట్ కరెక్ట్ అమ్మో, ఇది పాయింట్. సో నువ్వు ఇక్కడ ధైర్యంగా ఉండు, నేను రాశ్మీర్. సర్లే నేను వెనక్కి వెళ్ళను, ఇక్కడి నుంచి పిలుస్తా రెస్మి. వన్ టూ త్రీ ఫోర్ వై నాట్ షేక్ యువర్ బాడీ, అమ్మమ్మ పిచ్చ బ్యూటీ, నా పుచ్చు పిల్ల తెల్ల పిల్ల, ఐ లవ్ యు పిల్ల, ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనక్కమ్. హాయ్ ప్రదీప్. హాయ్. అరే సుధీర్, ఏం దాస్తున్నావు, నా కోసం ఏం తెచ్చావా? చూపించు చూపించు చూపించు. ఎప్పుడు నాతో డాన్స్ చేయాలి చేయాలి అంటావు కదా, ఇప్పుడు పద డాన్స్ చేద్దాం. ఇప్పుడు డాన్స్ చేయండి సుధీర్, డాన్స్ చింపేస్తాడు ఈ రోజు. చిరిగిపోద్ది చిరిగిపోద్ది భయ్యా, ఆ రెండు పదాలు లేకుండా ఏమన్నా
చింపేస్తాడు, చినిగిపోయి దాలిడి చిరిగిపోయింది. అయ్యా నువ్వు అలాంటివేంటి? ప్రతి మగాడి విజయం వెనకాల అడదగా ఉండేది. నా వెనకాల వద్దులే భయ్యా, ఇప్పుడు కొంచెం ముందు పెట్టండి, కొంచెం ముందు పెట్టండి. ఒకసారికి సాంగ్ డాన్స్ చేయాల్సింది అబ్బా. మీరిద్దరు డాన్స్ చేస్తే వేయ కళ్ళతో ఎదురు చూస్తున్నారు, అందరు చూడాలి ప్లీజ్. ఆ కళ్ళు మూసుకుపోకూడదు, నేను వద్దంటున్నా భయ్యా. తిరిగి చేయి, మేనేజ్ చేయి. ఏంటి మాస్టర్ కంపోజ్ చేసిన పాట, మాస్టర్ ముందే కొత్త మూమెంట్ వేసిన ఫ్లోర్, ఫ్లోర్ మూమెంట్ అలా బెల్ట్ పెట్టుకుంచి. నువ్వు చెప్పులు వేసుకుంటే ముందుకు వెళ్ళకపోయా, మేము వెనకుండలేకపోతున్నాను. ఎందుకు ప్రదీప్? ఎందుకంటే ఏం చెప్తాను సార్, ఇందాక ఎప్పుడో తొడగొట్టినప్పుడు ప్యాంట్ చిరిగింది. ఏం లేదు సార్, ఇంక వెనకేం లేదు. చూసావా, ఇప్పుడు ఆయన తెలిసిపోయి ఏం ప్రాబ్లం లేదు మనకి. ఆయనకేంటి, ప్రపంచం మొత్తం చెప్పావు. నేను ఎవరు చెప్పాను? మన శేఖర్ మాస్టర్ చెప్పాను అంతేగా. ఆ కెమెరా బొమ్మ కెమెరా. ఇప్పుడు నేను ఏమైనా కెమెరాను ఉద్దేశించి సుధీర్ గారి ప్యాంట్ చిరిగింది అని చెప్పాను. నేను వెనకుండలేకపోతున్నా, ఆయన ముందే ఉన్నా. మనుషుల్నే మార్చేస్తావు నువ్వు ప్యాంట్ అని సేపులే. ఎక్కువ చేద్దాం. హే బేబ్స్, ఇంత డాన్స్ చేస్తున్నాడు. నేను అడిగేటప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు దొబ్బే. ఎప్పటికైనా సరే రష్మితో నేను కంపల్సరీగా డాన్స్ చేస్తా, ఇదే నా శపథం. సార్ నా దగ్గర స్టాక్ కూడా లేదు సార్, ఇన్నిసార్లు చిరిగితే ఎలా సార్?